డిసెంబర్ పద్నాలుగున అనుకోని విధంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాజీ మంత్రి సీనియర్ రాజకీయవేత్త కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళటం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తి లేపింది తెలుగుదేశం శ్రేణులు జనసేన బీజేపీ వాళ్ళతో పాటు ఏం జరగబోతున్నది సస్పెన్స్ సినిమా లాగా వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేణులు కార్యకర్తలు కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉండే రాజకీయాలపై ఆసక్తి కలిగిన వారు ఊపిరి బిగిబట్టుకుని చూస్తూ ఉన్నారు వాళ్ళ కలయిక ఒక సంచలనమైన వార్త అయింది వీళ్ళిద్దరూ కలుస్తున్నారని తెలవగానే పెద్ద ఎత్తున కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత అభిమానులు బారిచేది భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు వాళ్ళతో పాటు జనసేన గుంటూరు జిల్లా నాయకులు శ్రేణులు కార్యకర్తలు ఒక మహాసభకు ఎలా వస్తారో ఆ విధంగా కన్నా లక్ష్మీనారాయణ నివాసం ఉండే ప్రాంతం అంతా కూడా జనసందోహమైంది ఈ కలయికవ జరిగిన తర్వాత జరగకముందు ఏమైనా నాదేళ్ళ మనోహర్ కొద్దిగా లీక్ ఇస్తారని ఆశించారు పాత్రికేయులు ఏమీ లీక్లు ఇవ్వలేదు వెళ్లే ముందు తర్వాత చెప్తానన్నాడు వెళ్ళిపోయేటప్పుడు ఏకవాక్య సందేశం ఇచ్చాడు జనసేన పార్టీ లక్ష్యం కలిసి వచ్చే మిత్రులందరితో కలిసి వైఎస్ఆర్సిపి రహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే ఏకైక లక్ష్యముగా జనసేన కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకుని ముందుకు సాగుతుంది ఆ దిశగానే ఇప్పుడు జనసేన బీజేపీ రెండు పొత్తులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కనుక దీనికి ఏమీ ప్రత్యేకత లేదు గుంటూరు జిల్లాలో ఏ రకంగా రాజకీయ వ్యూహం ముందుకు వెళ్ళాలి వ్యూహ రచన చెయ్యాలి అనే అంశాలపై చర్చించారు ఒక గంట పాటు ఎవ్వరూ లేకుండా నాదెళ్ళ మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ ఏకాంతంగా చర్చించుకున్నారు ముందు అందరి సమక్షంలో టీ కాఫీలు తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ నాయకులకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి వీళ్ళిద్దరూ ఏకాంత చర్చలు జరిగినాయి ఆ ఏకాంత చర్చల యొక్క సారాంశం ఎవరికీ తెలవదు కొన్ని ఊహాగానాలు ఉన్నాయి ముందు నాదేళ్ళ మనోహర్ వెళ్ళి మాట్లాడిరా మీరు మాట్లాడిన తర్వాత జనసేన అధినేత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మీనారాయణతో కలిసి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తారనే ఊహాగానాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇలాంటి పుకార్లు గతంలో కూడా జరిగినాయి కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఆయన వేడుకలకు పెద్ద ఎత్తున వేలాది జనం తరలివస్తే అక్కడేదో భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలు చిరిగిపోయినాయి అని అవి తీసి కొత్త వేయటానికి సిద్ధం చేస్తే దాన్ని వక్రీకరణ చేసి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం నాయకులు వచ్చారు మాట్లాడారు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి లాంఛనంగా ప్రకటన చేయబోతున్నారని పుకార్ షికారు చేసింది అది ఆయన స్పష్టంగా చెప్పారు నేను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతాను అయితే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాజు ఆధ్వర్యంలో జనసేనతో కలిసి పనిచేయటంలో వైఫల్యము చెందిందని పత్రికాముఖంగా కుండబద్దలు కొట్టినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడు అందరినీ కలుపుకుని పోవాలి ఒంటరిగా నేను అనేది పనికిరాదు మనము మేము అన్ని వర్గాలను కలుపుకుని అన్ని కులాలను కలుపుకుని వెళ్ళినప్పుడే రాజకీయాల్లో రాణిస్తాం ఒక కులాన్ని దూరం పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీ సాధించేది ఏమీ లేదని ఆయన పలుమార్లు చెప్పటం జరిగింది ఈ ఊహాగానాల మధ్య అయినా జనసేన భారతీయ జనతా పార్టీ రెండు పొత్తులోనే ఉన్నాయి పొత్తులో ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు పార్టీ మారవలసిన అవసరం ఏమాత్రం లేదు పైగా భారతీయ జనతా పార్టీ జనసేన బంధం కొనసాగుతూ ఉంది పొత్తు కొనసాగుతుంది ఈ పొత్తు ఇరవై ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ వరకు శీతాకాల పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల గురించి ఆలోచించి ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే డిసెంబరు ఇరవై ఇరవై మూడులో మాత్రమే ప్రకటన చేస్తుంది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారము గోప్యముగానే ఉంచబడుతుంది వాళ్ళు పదే పదే జాతీయ నాయకత్వం మేము జనసేన పొత్తులో ఉన్నాం కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు అయితే రాష్ట్రంలో ఉండే నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశంతో పార్టీతో పొత్తు లేదు ఉండదు అని చెప్తున్నారు అది వ్యక్తిగత అభిప్రాయం రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు చివరికి అధ్యక్షుడికి కూడా రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వారికి కూడా పొత్తుల గురించి మాట్లాడే హక్కు కానీ అభిప్రాయం మీడియాలో కానీ వెళ్ళబుచ్చే అవకాశము లేదు మీరు పొత్తుల గురించి మాట్లాడుతూ పార్టీని వృద్ధి చేయండి అని కేంద్ర నాయకత్వం భారత భారతీయ జనతా పార్టీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇటువంటి సమయంలో జనసేన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసింది ఇరవై ఇరవై మూడు డిసెంబర్ వరకు సమయం ఇద్దాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవటానికి సిద్ధమైతే సరే ఇరవై పద్నాలుగులా ఏ విధంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేశామో అదేవిధంగా పోటీ చేద్దాం లేదా తెలుగుదేశం పార్టీ వద్దు మన ఇద్దరమే పోటీ చేద్దామంటే ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపిని ఓడించే ప్రశ్నే ఉత్పన్నము కాదు తెలుగుదేశం పార్టీ జనసేన వేరువేరుగా పోటీ చేస్తే ఇరవై పంతొమ్మిదిల ఫలితాలు ఓట్లు చీలిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది విస్పష్టము అది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఇష్టపడకపోతే ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ లోపాయికారి ఒప్పందం కుదిరిపోయింది లోనోన రాజకీయ ప్రక్రియ జరుగుతూ ఉంది అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్ల విషయంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే విషయాలు చర్చించబడుతున్నాయి అయితే బహిరంగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నది అని జనసేన పార్టీ ప్రకటించదు కానీ భావసారూప్యత కలిగిన పార్టీలు ఎవరైనా కలిసి వస్తే మన లక్ష్యం మా లక్ష్యం మీ లక్ష్యం అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని గద్దెని దింపాలనే లక్ష్య సాధన కొరకు ఒక అడుగు తగ్గైనా ఒక మెట్టు తగ్గైనా తలవంచుకుని అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించాలనేదే లక్ష్యం ఒకవేళ భారతీయ జనతా పార్టీ కలవకపోతే కామ్రేడ్లు సిపిఐ సిపిఎం పార్టీ సిద్ధంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా జనసేనతో సిపిఐ సిపిఎం ఏనుగు పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి ఇంకొక పార్టీ కూడా లోక్సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ అవకాశం ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు నన్ను కోరితే విజయవాడ లోక్సభ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి అంటే పరోక్షంగా లోక్సత్తా కూడా కలిస్తే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగము కాకపోతే మూడు పార్టీల కూటమి ఆరు పార్టీల కూటమవుతుంది జనసేన తెలుగుదేశం సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ పార్టీ లోక్ సత్తా పార్టీ ఇన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఒక ఐక్య కార్యాచరణతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే ఏకైక లక్ష్యముగా అదే మేనిఫెస్టో అదే ఎజెండా మేము వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు కా కోరుకున్నవన్నీ చేస్తానని మేనిఫెస్టో అనేది నామ మాత్రమే ఈ పార్టీలన్నీ కలిస్తే నవరత్నాలు నవగ్రహాలు ఈ నవరత్నాలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేవని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా కన్నా లక్ష్మీనారాయణ విషయంకొస్తే ఆయన ఒక గొప్ప నాయకుడు మహానాయకుడు ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఈనాటికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరినైనా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తాడు ఆయనకి పార్టీలతో సంబంధం లేకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి ఆయన ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఆయన వచ్చారని తెలిస్తే ఆయన మర్యాదపూర్వకంగా కలవటానికి రిటైర్ అయిన ఉద్యోగులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆయన సన్నిహితులు ఆయనతో పాటు కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా ఆయన కలవటానికి ఆసక్తి చూపిస్తారు ప్రజలను ప్రేమించే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణకి పగ ప్రతీకారము కక్షలు లేవు ఆయనకి ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గంతో చక్కటి కెమిస్ట్రీ ఉంది కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అయిన నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించాడు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముఖ్యమంత్రి ఎవరైనా మంత్రివర్గంలో స్థానం పొందిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం మారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవటం జరిగింది రెండు వేల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు వరుసగా ఐదు సార్లు ఓటమి ఎరగకుండా రాజకీయాలు చేసిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఒకనొక సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించడం జరిగింది అటువంటి ప్రజల అభిమానము కలిగిన కన్నా లక్ష్మీనారాయణ యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఆయనకి భారతీయ జనతా పార్టీ నుంచి జనసేనకు పార్టీ మారవలసిన అవసరం లేదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏ కారణంతో అయినా పొత్తు పెట్టుకోకపోతే అప్పుడు తప్పనిసరిగా ఆయన హితులు సన్నిహితులు ఆయనకి దగ్గరుండే వాళ్ళందరూ మనం పార్టీ మారదాం జనసేనకు వెళదామని చెప్పచ్చు అయితే రాజకీయంగా ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆయన కుమారుడు నాగరాజు ఆయన గతంలో గుంటూరు మేయర్గా పనిచేశాడు ఒక కుమారుణ్ణి వ్యాపారంలో ప్రవేశపెట్టి మరో కుమారుడిని తన వారసుడుగా రాజకీయాల్లో కొనసాగించాలని ఆలోచన చేస్తున్నారు ఈయన కన్నేషియన్ నియోజకవర్గాలు ఉన్నాయి ఓటి గుంటూరు పశ్చిమ గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గిరి వైఎస్ఆర్సిపి పార్టీకి జంపు చేయటం వల్ల అక్కడ తెలుగుదేశానికి అభ్యర్థి లేడు ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవటము కల్లా ఆ నియోజకవర్గంలో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నది తెలుగుదేశం అభిమానులు అత్యధికంగా ఉన్నారు కనుక మహాకూటమే విజయం సాధిస్తుంది కానీ వైఎస్ఆర్సిపి మద్దాలిగిరి మళ్ళీ ఆ నియోజకవర్గంలో విజయం సాధించడం అనేది అనుమానాస్పదమే అది జరిగిన పని ఇక రెండో సీటు గుంటూరు పార్లమెంటు గుంటూరు పార్లమెంట్లో ఉన్న ఏడు కన్నా లక్ష్మీనారాయణకి కొట్టిన పిండి ఆయనకు అందరూ అభిమానులు హితులు సన్నిహితులే కన్నా లక్ష్మీనారాయణ ఉన్న మంచి గుణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు వచ్చి ఏ పని అడిగినా చేసే మనస్తత్వం గల వ్యక్తి ఆ వ్యక్తిత్వమే ఆ యొక్క క్యారెక్టర్ ఈరోజు ఆయనకి రాజకీయంగా కలిసి వచ్చే అంశం గుంటూరు పార్లమెంటు పరిధిలో గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ మంగళగిరి తాడికొండ పత్తిపాడు మరో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అవి కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ప్రభావితం చేసే నియోజకవర్గాలు పొన్నూరు తినాలి ఈ ఏడు నియోజకవర్గాలు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పార్లమెంట్లో పోటీ చేసిన లేదా ఆయన కుమారుడు పోటీ చేసిన గెలుపు అనేది నల్లేరు మీద నడక కన్నా లక్ష్మీనారాయణ ఆయన యొక్క సీనియారిటీకి ఆయన అనుభవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తే ఆయన రాష్ట్రానికి మేలు చేయగలుగుతాడు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోగలుగుతాం కనుక బహుశా కుమారుడు నాగరాజుని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ లోక్సభ అభ్యర్థిగా పెట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేసిన ఆయన గెలిచింది మెజారిటీ కేవలం నాలుగు వేలు మాత్రమే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి ఈయనకి కూడా కేవలం నాలుగు వేలే అక్కడ జనసేన పార్టీ తరఫున నిలబడిన మాజీ తెలుగుదేశం ప్రస్తుత జనసేన నాయకుడు శ్రీనివాస యాదవ్ కూడా లక్షా ముప్పై వేల ఓట్లు వచ్చినాయి కనుక బలంగా ఉన్న నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఉండే పదిహేడు నియోజకవర్గాలలో మహాకూటమి విజయం సాధించడము తథ్యం ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చే అవకాశమే లేదు ఒకవేళ కమ్యూనిస్టులు కలిస్తే వాళ్ళు మంగళగిరి వెనుకొండో సీటు అడిగే అవకాశం ఉంది లోకేష్ కావాలంటే మంగళగిరి లోకేష్కి ఇస్తే వినుకొండ సీట్ని కమ్యూనిస్ట్ సోదరులకు కేటాయించే అవకాశం ఉంది ఇంకా నరసరాపేట పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ ఎంపీగా లోక్సభకి మెజార్టీతో గెలిచిన లక్షా యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన నిరాదరణకు గురయ్యాడు విజ్ఞాన సంస్థలకు ఇవ్వవలసిన ఫీజు రీఎంబర్స్మెంటు ఆ నిధులు కూడా చెల్లించడంలో అనవసర జాప్యం విడదల రజనికి శ్రీకృష్ణదేవరాయల మధ్య ఉన్న విభేదాల కారణం వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సిపిని వా వీడి మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో చేరే అవకాశం ఉందని పుకార్లు గుంటూరు జిల్లాలో షికారులు చేస్తున్నాయి ఆది నుంచి కూడా అమరావతి రాజధాని కావాలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధానిని పలుమార్లు రాష్ట్రమంతా గొంతెత్తి చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ అమరావతి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి గుంటూరు పార్లమెంటే కాదు గుంటూరు జిల్లాలో ఉండే పదిహేడు నియోజకవర్గాల ప్రజల యొక్క ఆదరణ పొందారు కనుక ఆ కుటుంబంలో రెండు సీట్లు ఒక గుంటూరు పార్లమెంట్ లోక్సభ సీటు గుంటూరు పశ్చిమ రెండు సీట్లలో కూడా విజయం సాధించడం తథ్యం అదేవిధంగా తెనాలిలో నాదెళ్ల మనోహర్ పోటీ చేయాలనే సంకల్పం ఉంది ఇప్పటికే అక్కడ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేందర్ ఉన్నాడు గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఆలపాటి రాజేందర్కి చెప్పి నిన్ను గౌరవించుకుంటాం నీకు గౌరవప్రదంగా రాజ్యసభ సీటో ఎమ్మెల్సీ సీట్ ఇస్తామంటే ఆయన కూడా సహకరించే వ్యక్తి ఆయన్ని వ్యాపారపరంగా అనేక ఇబ్బందులు పెట్టారు ఆలపాటి రాజేందర్ కోరుకునేది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే సంకల్పంలో భాగంగా నాదెళ్ల మనోహర్ గెలుపుకి ఆలపాటి రాజేందర్ కూడా పనిచేస్తాడు గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలిసి పనిచేస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా పల్నాడు ప్రాంతంలో కొద్దిగా ఉన్నాయి కనుక కాపు కమ్మ కాంబినేషన్లో గుంటూరు జిల్లాలో పదిహేడు సీ సీట్లను అమరావతి రాజధాని ఏకైక లక్ష్యంతో ముందుకు సాగితే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపికి గెలిచే అవకాశం ఏమాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికిప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు జనసేన పార్టీలోకి మారటం వల్ల అదనముగా కన్నా లక్ష్మీనారాయణ కుటుంబానికి జరిగే మేలు ఏదీ లేదు గనుక పార్టీ ప్రస్తుతం మారరు అయితే గుంటూరు జిల్లాలో తనకు పరిచయం ఉన్న జిల్లాలో జనసేనకు మార్గదర్శకుడిగా ఉంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా జనసేనతో కలిసి కార్యక్రమాలు రూపొందించుకుని పనిచేసే అవకాశం ఉంది బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఉద్యమాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జనసేనతో కలిసి పనిచేయమని చెప్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అంటి ముట్టనట్టుగా ఉంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంత ఆసక్తి చూపటం లేదు కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి వెనుక వెనుక ఉండి నడిపిస్తూ వ్యూహారచన చేస్తూ కార్యక్రమాలలో కలిసి పనిచేయటం ద్వారా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టే బస్సు యాత్రలో భాగంగా వివిధ సభలలో ప్రసంగించటం ద్వారా జనసేన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అనేవారు ఉండరు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అనేక పార్టీలు ఎన్డీఏ కూటమిని విడనాడి జేడియు శిరోమణి అకాలిదళ్ ఐఎన్ఎల్డి శివసేన ఇలాంటి అనేక పార్టీలు ఎన్డీఏ కూటమిని వీడినాయి కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీతో నవంబర్ డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యము ఏవీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడిని ట్వంటీ సదస్సుకు సన్నాహక సమావేశానికి ప్రధానమంత్రి ఇన్ ఆహ్వానించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపు ముచ్చడించుకున్నప్పుడు డిజిటల్ ఇండియా గురించి కొన్ని వినూత్నమైన ఆలోచనలను మోడీ గారికి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడిని బాబు మీరు మన నీతి ఆయోగ్లో మీకు కూడా తెలుసు అక్కడ సిఈఓ పరమేశ్వరన్ అయ్యర్ అని ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన గతంలో వ్యక్తిగత మరుగుదొడ్లు దేశమంతా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి పరమేశ్వరన్ అయ్యన్ ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓడిఎఫ్ ఆరు బయల మల విసర్జన రహిత రాష్ట్రంగా ఈనాడు కొనసాగుతుంది ఆ విధంగా పాత ద్వేషాలు పాత ఆ మాటలు మర్చిపోయి కొత్త మైత్రికి తెరలేపుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీ దగ్గర అవుతున్నట్లుగా ఈ మధ్య ఢిల్లీ చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోదీ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే విశ్లేషకు అర్థమవుతుంది ఏది ఏమైనా ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులో జరిగినా ఏమో ఈ పార్టీలన్నీ మహాకూటం బలపడుతుందని ముందస్తుగా నవంబరు ఇరవై ఇరవై మూడులో ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటము కల్లా అది గెలవదు జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసిన మహాకూటమి విజయం సాధించటము తజ్జమని విశ్లేషకులు భావిస్తున్నారు